స్థానానికి స్థాయి కన్నా ఎక్కువ పోతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది చాలకపాయ మనకు, మనం అప్పు తెచ్చేది మనకు సరిపో. రాష్ట్రంలో ప్రజలు కట్టే రెవెన్యూ చాలకపాయ, ఇంకెక్కడ సరిపోతుంది? ఏమైతే సరిపోతుంది చెప్పండి. కాబట్టి ఈ ప్రభుత్వం ఇక మనుగడ సాగించడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నీరుగార్చాలంటే ఈ ప్రభుత్వం వీళ్ళు కాని ఉంటే ఇక ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజానికు ఏ అభివృద్ధి నోచుకోదు, సంక్షేమాలు కూడా నోచుకోదు, తమ ఆదాయాన్ని పెంచుకొని సంక్షేమాలు చేయాలి కానీ అప్పులు చేసి సంక్షేమం చేస్తామన్న ప్రభుత్వం ఒకటే. అప్పులు తెచ్చి నా ఎన్నికలకు ఓట్లు కొనుక్కుంటాననేటువంటి పార్టీ ఇదే. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పరిపాలన సాగుతాం కాబట్టి ఇటువంటి పరిపాలనలో ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంటే రాష్ట్ర ప్రజానికి నష్టం, రాష్ట్ర ప్రజలందరికీ. ఆ పార్టీయా ఈ పార్టీయా కాదు, ఇవాళ పార్టీలు నమ్ముకున్న నాయకులు ఏమైనా మాట్లాడచ్చు. ఇప్పుడు దీనికి అంతటికీ రేపొద్దున కౌంటర్లు కూడా ఇవ్వచ్చు, ఏం ఇబ్బంది లే. కానీ వాళ్ళు ఏం చేశారో చెప్పాలి. ఏమైనా ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చారా, ఒక ప్రాజెక్టును కట్టారా? కేంద్ర ప్రభుత్వం కడతానన్న పోలవరం ప్రాజెక్టుని వాళ్ళు నిలిపేసి కట్టలేమనే స్థితి వచ్చింది. 2 సంవత్సరాల క్రితం కొట్టుకుపోయిన నన్నయ్య ప్రాజెక్ట్ ఏమైంది? సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్, అది అన్నమయ్య ప్రాజెక్ట్. అన్నమయ్య ప్రాజెక్ట్ ఏమైంది? సొంత జిల్లాలో ప్రాజెక్ట్. ఇవాళకి అందులో నష్టపోయిన కుటుంబాన్ని ఇళ్ళు కూడా కట్టించి ప్రాజెక్ట్ రిపేర్ మొదలు పెట్టాలి. సోమశల కొట్టుకుపోయింది మన సోమశల ప్రాజెక్టు. ఒకవైపు శివాలయం ఎంత పోయింది, ఆ గోడంతా కొట్టుకుపోయింది. పేరుకు 97 కోట్లు మంజూరు చేశామన్నారు, టెండర్లు పిలిచారు. మొదటి బిల్లుకే డబ్బులు విడుదల చేయకపోతే కాంట్రాక్టరు విచారణ ఎత్తుకొని వెళ్ళిపోయారు. నాకు అక్కర్లేదు అయ్యా. బాగా భారత ఉన్నాయి ఉత్తర దక్షిణ కాలువలు. 12,000 క్యూసెక్లు కండలేరుకు పోతున్నాయి దక్షిణ కాలువలు, 15,000 క్యూసెక్లు ఉత్తర కాలువలు పోతున్నాయి. దీన్ని మరీ ఎడవలు చేయండి అని చెప్పి ఉన్నది పగలు కొట్టారు. కొత్త లైనింగ్ వేస్తామన్నారు, తొంగి వదిలేశారు. ఆ కాంట్రాక్ట్